F2లో నా డేట్స్ అడుగుదామని చూసానంట అనిల్ గారు, బట్ డేట్స్ క్లాష్ అయ్యి కుదరలేదు. F3లో ఏమో పాండమిక్ కదా, ఎందుకు నన్ను వదిలేసాను. F4 లేదన్నా చిన్న హీరో క్యారెక్టర్ ఉంటే చాలు. అది నువ్వు నువ్వు ఎప్పుడు ఖాళీగా ఉంటే అప్పుడు ఈ బాబు, నువ్వు ఎప్పుడు ఖాళీగా ఉంటే మేము చేస్తాం. సరేనా? సరే, థ్యాంక్స్ నాన్న. ఇప్పుడు సినిమాలో మీకు నచ్చినప్పుడు మీరు మ్యాన్ రీజన్స్ తో కవర్ చేస్తారు కదా, అలా ఇప్పుడు మా కోసం ఒక మ్యాన్ రీజన్ చేసి చూపిస్తారా? మెగాస్టార్ గారి మ్యాన్ రీజన్ కావాలి. F3 సినిమా మాకు కామెడీ మూవీస్ అంటే మేము మాకు చాలా ఇష్టం. మీవి కామెడీ ఇష్టమా, సెంటిమెంట్ ఇష్టమా, యాక్షన్ ఇష్టమా? నిజం చెప్పాలంటే నాకు అన్నీ ఇష్టం అమ్మా. వెన్ ఎవ్రీబడి ఈస్ ఎంజాయింగ్ ఆల్ ద మూవీస్ యూ షుడ్ డూ గుడ్ ఫిల్మ్స్ విత్ లాట్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఎంటర్టైన్మెంట్ యాక్షన్లో కూడా వస్తుంది, యూనో సెంటిమెంట్లో కూడా వస్తుంది, కామెడీలో వస్తుంది. సో మిమ్మల్ని అందరినీ యూనో మీరు ఎంజాయ్ చేసి చూడాలనే ఇలాంటి మంచి సినిమాలు తీస్తూ ఉంటాం. సార్, మీరు ఇంతమంది కామెడియన్స్తో వర్క్ చేశారు కదా, మీది ఎవరిది కామెడీ టైమింగ్ పర్ఫెక్ట్గా మ్యాచ్ అయింది అనుకున్నారు? ఎవరిదంటే అందరూ వాళ్ళు ఏ సీన్కి ఆ సీన్ వాళ్ళు ద బెస్ట్, సో పర్ఫెక్ట్గా చేశారంట. నాట్ ఒక పర్సన్ నేను పిక్ చేయలేను, చేసిన వాళ్ళందరూ టాప్ ఆర్టిస్టులు. ఎవ్రీబడి గేవ్ దేర్ బెస్ట్. ఓకే సార్, థ్యాంక్ యూ. అనిల్ కారపూడి గారు, చెప్పు మీకు ఈ F3 కారపూడనవా అనిల్ గారిని అంటే ఆయన తీసే సినిమాలు అన్నీ కారపొడి లానే బాగా సూపర్ గా ఉన్నాయి కదా, అందుకే కారపొడి ఏమో అనుకున్నా. ఓహో, నేను రాగిపొడి అనుకున్నాను. లేదు, బిత్తిరి సత్యమో రాగిపొడి, నువ్వేనేమో కారపొడి. అరే, నా ఇంటి పేరు రావిపూడిరా. మీకు ఈ F3 టాయ్స్ కనిపెట్టాలనే ఐడియా ఎలాగ వచ్చింది? అంటే పిల్లలే, ఏ ఫంక్షన్కి వెళ్ళినా, ఏ ఇంటికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా పిల్లలు ఎర్రా అంటే చూస్తూ ఫోన్లో చూసుకుంటూ ఉంటారు. సోఫాల్లోనో, కుర్చీల్లోనో, బస్సులు ఎక్కడన్నా, ఏ ట్రావెలింగ్లైనా చేతిలో ఫోన్ ఉంటుంది. సో దీనికి ఏదైనా ఒక సొల్యూషన్ ఉంటే బాగుండు అని చెప్పి మేము ఒక ఊహించి కల్పిత ఒక కథను చేసాం. బట్ చాలామంది ఇప్పుడు అవి అడుగుతున్నారు, నిజంగా అలాంటిది ఏదైనా ఒకటి ఇచ్చే. నిజంగా నాకు ఒకటి ఇస్తే ఇంటికి వెళ్ళిపోతా. నువ్వు చాలా ప్రాక్టికల్గా ఉన్నావు. సునీల్ అంకల్, మీకు మీరు విలన్గా ఉండటం ఇష్టమా, హీరోగా ఉండటం ఇష్టమా, కమెడియన్గా ఉండటం ఇష్టమా? విలన్ అవుదామని వచ్చానమ్మా, ఆ కోరిక తీరిపోయింది. కమెడియన్గా బాగా నవ్విస్తే ఇష్టం. థ్యాంక్ యూ. వెంకీ మామ, అమ్మా మీరు F2లో డాగ్స్తో మాట్లాడారు, F3లో కర్వ్స్తో మాట్లాడారు, మీరు రియల్ లైఫ్లో యానిమల్స్తో మాట్లాడతారు? కుక్కలతో మాట్లాడతాను, ఇంట్లో రెండు కుక్కలు ఉన్నాయి, అప్పుడప్పుడు మాట్లాడతాను. అనిల్ గారు, ఇప్పుడు యాక్చువల్లీ చాలా పర్సనల్ క్వశ్చన్స్ కూడా అడుగుతూ వచ్చారు వీళ్ళ సినిమా గురించి, అన్నిటి గురించి. అదేదో మీరు కూడా ఈసారి క్వశ్చన్స్ అడిగితే బాగుంటుంది అనిపిస్తుంది నాకు వీళ్ళని. సరే, ఇప్పటి వరకు మమ్మల్ని అడిగారు కాబట్టి అసలు మీరు మీ చదువుల్లో ఏమాత్రం పుడుంగులో అది మేము కొద్దిగా మిమ్మల్ని తెలుసుకుందాం అనుకుంటున్నాం. ఎప్పుడు ఆటలు వీటితో పాటు అసలు మీ నాలెడ్జ్ ఏంటో మేము తెలుసు. సింపుల్గా కొన్ని కొన్ని అడుగుతాం, తలా ఒకటి. మీ టాలెంట్ ఏంటో మేము చూస్తాం. ఓకే, ఐల్ గివ్ యూ అ న్యూస్ పేపర్. ఓకే, యూ హ్యావ్ టు రీడ్ ఇట్ ఫాస్ట్. ఓకే, హూ ఇస్ గోయింగ్ టు డూ ఇట్? హూ విల్ డూ ద టాస్క్? నేను. లెట్స్ సీ, లెట్స్ సీ మీ ఇంగ్లీష్ ఎంత. ఓకే, చూద్దాం న్యూస్ ఎలా చదువుతాడో. ఒకసారి పాస్ చేసేయండి అమ్మా. హే, బ్యూటిఫుల్ ఫెంటాస్టిక్ కదిలిపోయిందిగా. అరే, నేను ఇంకా పెట్టలేదురా. అయితే ఇప్పుడు పెట్టు. బ్యూటిఫుల్ ఫెంటాస్టిక్ కదిలిపోయిందిగా. ఓ నో, ఏంట్రై మ్యాచ్.